మాస్ ఎంటర్టైనర్ గా చూసాను ఇప్పుడు ఒక క్లాస్ గా వచ్చాడు ఒక మాసే కాదు నేను క్లాస్ కూడా చేయగలను నేను ఏంటని నిరూపించాడు మొన్న రీసెంట్ గా ఒక చిన్న ప్రాబ్లం జరిగింది ఏది రస్న ప్యాకెట్ పెట్రోల్ అనేసి డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్ గురించి ఆలోచించాం కానీ నిజంగా చూస్తాను ఒక ఆడపిల్ల గురించి కానీ ప్రతి విషయం ఒక పల్లె ఒక విలేజ్ గురించి సినిమాలో చాలా బాగా చూపించారు ఒక పెద్ద మాస్ ఫైట్లు కాకుండా స్లోగా సినిమాని అయితే ఎలా అంటే మన నేచురల్గా విలేజ్లో ఎలా ఉంటుంది ఏంటి ప్రతి చిన్న విషయాన్ని క్లారిటీగా చూపించారు అక్క కోసం పోతే చెల్లి చెల్లిని లవ్ చేయడం అది కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకొక విషయం ఏంటంటే మన లాక్డౌన్లో మనం పడ్డ సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ చాలా పడ్డాము అవన్నీ యాజ్ టీజ్గా మనకు క్లియర్గా చూపించారన్న దీంట్లో కొన్ని సిచ్యువేషన్స్ చూశాను నేను ఎట్లా అంటే హీరో హీరోని అసలు ఎంత సిన్సియర్గా అంటే తను అంటే ఎలా అంటే నార్మల్గా ఒక పెళ్లి చూపులకు వెళ్ళి అమ్మాయిని అక్కడ లవ్ చేసి తన విషయాల్లో చూసుకుని అక్కడ ఏం చేస్తుందంటే అక్క కాకుండా చెల్లి లవ్ చేస్తుంటుంది అతన్ని హీరోని ఆ విషయంలో చాలా బాగా అసలు సెంటిమెంట్ అయితే చాలా పండింది ఒక విలేజెస్లో అందరూ ఒక ఫ్యామిలీగా ఉండి చేసే మూవీగా నిజంగా చూస్తున్నాం మన విశ్వక్ సేనన్న మంచి మూవీ అయితే తీశాడు ఇప్పటివరకు ఒక యాక్షన్ ఫిలిమ్స్ మాస్ క్యారెక్టర్సే కాకుండా క్లాస్లో కూడా నేను చేయగలను అని నిరూపించాడన్న సినిమా అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడొచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక విలేజ్కి సంబంధించిన మూవీల్లో ఇప్పటికైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఈ సీన్లో చాలా చాలా బాగుంది మూవీ ప్రతి ఒక్కరు చూడొచ్చు మూవీ అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న ఓకే థ్యాంక్ యూ.